సో ఈరోజు క్లాస్ ఏంటి అని అంటే సోలాపూర్ తిరుగుబాటు అన్నమాట. ఏంది సోలాపూర్ తిరుగుబాటు? సోలాపూర్ రివాల్ట్ ఎప్పుడు జరిగింది సార్? ఈ సోలాపూర్ రివాల్ట్ అంటే 1858లో జరిగిందమ్మ. 1858 ఫిబ్రవరి 7లో మనకి ఏం జరిగింది అని అంటే సోలాపూర్ తిరుగుబాటు అనేది జరిగింది. గుర్తుంచుకోండి. ఎవరెవరికి అయింది సార్ ఈ సోలాపూర్ తిరుగుబాటు? అసలు ఎవరు దీనికి అధ్యక్ష ఎవరు? అసలు ఈ సోలాపూర్ తిరుగుబాటు ఏంది సార్ అని అంటే ఇప్పుడు ఆడికే వస్తున్నా. ఈ సోలాపూర్ తిరుగుబాటు ఎవరెవరికి అయింది అని అంటే నిజామ్స్కి, నిజామ్స్ వర్సెస్ మరాఠాస్. ఎవరికైతుందమ్మా? మరాఠాస్కి అవుతుంది. నిజామ్స్కి మరియు మరాఠాస్కి అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ సోలాపూర్ రివాల్ట్ అనేది నిజామ్స్కి మరియు మరాఠాస్కి, వీళ్ళిద్దరి మధ్యలో అవుతుంది అన్నమాట. గుర్తుంచుకోండి. రైట్ అమ్మ. అయితే ఇప్పుడు ఈ సోలాపూర్ తిరుగుబాటులో జమీందారు ఎవరు? ఈ సోలాపూర్ యొక్క జమీందారు ఎవరు? సోలాపూర్ జమీందారు, సోలాపూర్ జమీందారు ఎవరు సార్ అని అంటే రాజా వెంకటప్ప నాయక్. ఎవరంట? రాజా వెంకటప్ప నాయక్ దీనికి అధ్యక్షగా వహిస్తున్నాడు. దీనికి హెడ్ అన్నమాట సోలాపూర్ తిరుగుబాటు 1858 ఫిబ్రవరి 7న జరుగుతుంది. దీనికి అధ్యక్ష వహించేది ఎవరు అని అంటే రాజా వెంకటప్ప నాయక్. ఇంతకన్నా ముందు ఎవరు ఈ సోలాపూర్ తిరుగుబాటులో ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు సార్ అంటే అతని పేరు రంగారావు. ఆయన పేరు ఏం పేరంట? రంగారావు. రంగారావు చనిపోయినాకనే ఈయన వస్తాడు మనకి, రాజా వెంకటప్ప నాయక్. ఈ రంగారావు అన్నమాట. ఈ రంగారావు ఎవరు అంటే ఈ ఫైట్ విత్ ఎవరితో ఫైట్ చేస్తారమ్మా? ఈ ఫైట్ విత్ ద బ్రిటిష్ అండ్ నిజామ్స్. ఈయన ఫైట్ చేస్తారన్నమాట. ఎవరికి? ఎవరికి రివాల్ట్? ఈ ఫైట్ విత్ బ్రిటిష్ అండ్ నిజామ్స్. నిజామ్స్కి బ్రిటిష్కి ఏం చేస్తారు అని అంటే అగెనిస్ట్గా పోరాడే వీరుడు ఎవరు అని అంటే రంగారావు. ఆ రంగారావు చనిపోయిన తర్వాత సోలాపూర్ తిరుగుబాటులో ఎవరు వచ్చారు మనకి అంటే వెంకటప్ప నాయక్. గుర్తుంచుకోండి. అయితే ఈయన చనిపోయిన వెంటనే ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హిమ్ నెక్స్ట్ ఎవరు వచ్చారు అని అంటే రాజా వెంకటప్ప నాయక్. ఎవరు? రాజా వెంకటప్ప నాయక్ వచ్చింది. చాలా చిన్న ఏజ్ అవుతుంది, 24 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు ఇతనికి? 24 ఇయర్స్లోనే బాగా బరువు బాధ్యతలు తీసుకురన్నమాట. అయితే రాజా వెంకటప్ప నాయక్ ఏం చేస్తాడు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా పోరాడతారు అన్నమాట. ఎవరికి అగెనిస్ట్గా? ఇక్కడ చూడండి, నిజామ్స్ అన్నారు బ్రిటిష్ అన్నారు ఏంది సార్ అంటే నిజామ్స్ బ్రిటిష్ ఇద్దరు ఒకటే. ఎందుకు అని అంటే నిజామ్స్కి బ్రిటిష్ సపోర్ట్ ఉంటుంది, బ్రిటిష్కి నిజామ్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఈయన ఏం చేస్తాడు అంటే బ్రిటిష్కి అగెనిస్ట్గా ఈయన ఏం చేస్తాడంటే పోరాడతారనమాట. ఏంది సోలాపూర్ తిరుగుబాటు అని జరుగుతుంది. ఇన్ దిస్ రివాల్ట్, ఈ రివాల్ట్లో ఏమవుతుంది అంటే ఇన్ దిస్ రివాల్ట్ ఒక అతను చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోయేది? బ్రిటిష్. ఆ బ్రిటిష్లోని ఒక ఆర్మీ ఆఫీసర్ అనే తోడు చనిపోతాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఇన్ దిస్ రివాల్ట్ న్యూబెరీ అనే వ్యక్తి ఏమవుతాడు అని అంటే చచ్చిపోతాడు. న్యూబెరీ ఏమైపోతాడమ్మా? చనిపోతాడు ఈ సోలాపూర్ తిరుగుబాటులో. ఇక బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారే. వెంటనే ఏం చేస్తారు అని అంటే రాజా వెంకటప్ప నాయకుని ఏం చేస్తారు అంటే అరెస్ట్ చేస్తారు. రాజా వెంకటప్ప నాయక్ అరెస్టెడ్ బై బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు వెంటనే రాజా వెంకటప్ప నాయక్. సోలాపూర్ తిరుగుబాటులో చనిపోయింది ఎవరు అని అంటే న్యూబెరీ. ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే 1858 ఫిబ్రవరి 7న జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ సోలాపూర్ తిరుగుబాటులో న్యూబెరీ అనే ఒక ఆఫీసర్ చనిపోతారు. వెంటనే ఏం చేస్తారంటే రాజా వెంకటప్ప నాయక్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్గా ఎవరుండే అని అడుగుతారు. బీఆర్ఓ ఎవరు అని అడిగితే 1858లో ఆ టైం పీరియడ్లో టైలర్ ఉంటుండే అమ్మా. ఎవరమ్మా? టైలర్ ఉంటుండే. గుర్తుంచుకోండి. ఓకేనమ్మా? టైలర్ ఉంటుండే అనమాట. అరెస్ట్ చేసేస్తాడు బ్రిటిష్ బీఆర్ఓ ఆఫీసర్ అయిన టైలర్ అరెస్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే
ఇతనికి ఈ రాజా వెంకటప్ప నాయక్ ఏమేస్తారంటే డెత్ సెంటెన్స్ ఇస్తారు. ఏమేస్తారమ్మా? డెత్ సెంటెన్స్ ఇస్తారు, చచ్చిపోవాలి. కానీ బ్రిటిష్ ఆఫీసర్, సారీ అమ్మా, ఈ టైలర్ అనే వ్యక్తి బ్రిటిష్ రెసిడెన్స్ ఆఫీసర్ కాదు. ఈ టైలర్ ఏం చేస్తాడు అని అంటే, ఈయన ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఈయన ఏం చేస్తారంటే, రాజా వెంకటప్ప నాయక్ తిరుగుబాటులో డెత్ సెంటెన్స్ చేశారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేసి కేవలం 4 సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అమ్మా, 4 ఇయర్స్ జైల్లో పెట్టండి అని చెప్తాడు. అర్థమవుతుందా? రాజా వెంకటప్ప నాయక్ తరపున మాట్లాడతాడు ఎవరు, ఈ టైలర్ అనే వ్యక్తి. ఓకే, వెంటనే అట్లా మాట్లాడతాడు అనమాట. ఏమని, ఇగో ఈ టైలర్ వచ్చి, ఇగో రాజా వెంకటప్ప నాయకుని ఏం డెత్ సెంటెన్స్ వద్దు, ఏమొద్దు అతనికి, ఓ 4 సంవత్సరాలు ఉంచి బంధించేసి పంపించేయండి అని. సరే, మంచిగానే ఉంది కదా. అయితే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? రాజా వెంకటప్ప నాయక్కి తెలుస్తుంది. అయితే ఈయన ఏం చేసుకుంటాడు తెలుసా? రాజా వెంకటప్ప నాయక్ డెత్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎవరు? రాజా వెంకటప్ప నాయక్ ఏం చేస్తారంటే, ఎవరో బ్రిటిష్ వాళ్ళు చెప్తే నేను ఎందుకుంటా అని చెప్పి రాజా వెంకటప్ప నాయక్ ఏం చేసుకొని చనిపోతారంటే, సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎవరు? రాజా వెంకటప్ప నాయక్. ఓకేనా? రైట్. ఇతని ఒక అనుచరుడు ఉంటాడు. ఎవరి ఒక అనుచరుడు? రాజా వెంకటప్ప నాయక్ ఒక అనుచరుడు, హుస్సేన్. ఆయన పేరు ఏం పేరు? హుస్సేన్ ఉంటాడు. ఈ హుస్సేన్ని కూడా ఏం చేస్తారు అని అంటే బంధిస్తారనమాట. ఎవరు? హుస్సేన్ని కూడా అరెస్ట్ చేస్తారు ఆ సోలాపూర్ తిరుగుబాటులో. ఎవరిని? హుస్సేన్ని కూడా తిరుగుబాటు చేసినందుకు హుస్సేన్ని కూడా అరెస్ట్ చేసేసి ఇతనికి ఏం చేస్తారు అని అంటే, గానిలాగానే 4 సంవత్సరాలు అంటే ఈ రేట చచ్చిపోతాడు అని చెప్పి మనమే సంపదం ఆవని చెప్పి ఈయన ఏం చేస్తారు, హుస్సేన్ని హ్యాంగ్ చేసి చంపేస్తారు. హ్యాంగ్ చేస్తారు. ఎవరు చేస్తారమ్మా? బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేస్తారమ్మా. హ్యాంగ్ చేసి ఇతన్ని చంపేస్తారు. ఓకేనమ్మా? సోలాపూర్లో ఇదంతా జరిగేది ఏడా అంటే సోలాపూర్లో చచ్చిపోతాడు. ఇతనికి ఉరిశిక్ష చేయండి, హుస్సేన్కి ఉరిశిక్ష చేసేయండి, ఉరిశిక్ష చేసి చంపేయండి అని చెప్తే చంపేస్తారు. ఎవరిని? హుస్సేన్ని చంపేస్తారు. ఎట్లా? ఉరిశిక్ష చేసుకొని చంపేస్తారు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ సోలాపూర్ ప్రాంతం అనేది ఎవరు ఆక్యుపై చేసారు? ఈ సోలాపూర్ వాస్ ఆక్యుపైడ్ బై, ఇవాళ తర్వాత ఆ ఊరిని ఆక్యుపై చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఎవరికి ఇస్తాడు? నిజామ్స్కి ఇస్తాడు. సో అలా బ్రిటిష్ వాజ్ గివెన్ టు ఎవరికి ఇస్తారు? టు నిజామ్స్. నిజామ్స్కి ఏమిస్తారమ్మా? ఈ సోలాపూర్ అనే ప్రాంతం నిజామ్స్కి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేస్తారు, ఇగో తీసుకోండి అని చెప్పి. ఓకేనా? ఇదే సోలాపూర్ తిరుగుబాటు. దీని తర్వాత నెక్స్ట్ ఏం చూసుకుందాము అని అంటే నిర్మల్ తిరుగుబాటు. ఏం చూసుకుందామమ్మా? నిర్మల్ రివార్డ్. సార్ ఇది ఎప్పుడైంది సార్ అని అంటే 1860లో అయింది. ఇక్కడనే మనం గోండు జాతిని చూస్తాం. ఏం జాతిని చూస్తాం? గోండు జాతిని చూస్తాం. మొట్టమొదటిసారిగా ఒక గిరిజనుడు బ్రిటిష్ వాళ్ళకి అగనిష్టిగా పోరాడిన వీరుడు ఇతను. ఇప్పుడు నేను చెప్పేది నిర్మల్ తిరుగుబాటు. ఏమవుతుంది నేను చెప్తే చూడండి. ఈ నిర్మల్ ఏడుందంటే అప్పట్లో ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే, అప్పుడు ఈ నిర్మల్, ఇప్పుడు నిర్మల్ అనేది ఇప్పుడు డిస్టిక్, అప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటుండే. ఏంది? నిర్మల్ అనేది ఉండేది. ఈ నిర్మల్ తిరుగుబాటుకి బ్రిటిష్ వాళ్ళ తరపున బ్రిటిష్కి అగనిస్ట్గా పోరాడుతున్నారు అనమాట. ఒక గిరిజనులు పోరాడుతున్నారు అనమాట. ఈ నిర్మల్ తిరుగుబాటుకి హెడ్ ఎవరు అని మీకు అడుగుతారు రేపు ఎగ్జామ్. హెడ్ ఎవరు అని అంటే మార్సీ. మీకు కోకాకోలా తెలుసు కదా, అదే రాసుకోండి. మార్సీ కోలా రామ్జీ గోండు. మార్సికోలా రామ్జీ గోండు ఏంది అని అంటే, ఇతను నిర్మల్ తిరుగుబాటుకి అధ్యక్షుడు అనమాట. ఈ వాజ్ అ హెడ్ అనమాట. ఓకేనమ్మా? ఇతనే మార్సికోలా రామ్జీ. ఇతను ఎవరు అని అంటే మొట్టమొదట గిరిజనుడు. ఎవరికి అగనిస్ట్గా పోరాడిండు అని అంటే బ్రిటిష్కి తిరగబడిన మొట్టమొదటి గిరిజనుడు అనమాట. ఈ వాజ్ అ ఫస్ట్ ట్రైబల్
ట్రైబల్ రివాల్ట్ అగనెస్ట్ ద రివాల్ట్ అగనెస్ట్ ద బ్రిటిష్ బ్రిటిష్కి అగనిస్ట్గా పోరాడిన గిరిజనుడు ఎవరు అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ వస్తే మార్సీ కోలా రామ్జీ గోండు అని పెట్టండి అనమాట. ఇతనే మొట్టమొదటి గిరిజనుడు, బ్రిటిష్ వాళ్ళకి వెనుదిరిగింది. అయితే ఇట్లా నిర్మల్ తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇది ఏంది అనుకుంటున్నది చూడండి. ఇంకా ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు చూడండి అమ్మా, మీకు ఒకటి దించుతా. ఇది ఏంది? ఇది షర్ట్కి, ఇది పెద్ద షర్టు, షర్ట్కి ఏర్లు ఉండాలి కదా కింద, ఇవన్నీ ఏర్లు అనుకో కింద. రైట్ అమ్మా, పది సమయం 10 గంటలు 1860 ఏప్రిల్, అది ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ 9 ఈ డేటు. ఈ షర్ట్ ఏంది, ఈ డేట్ ఏంది సార్ అంటే చూడు, ఈరోజు ఏమవుతుంది? నిర్మల్ తిరుగుబాటు చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఈ మన రామ్జీ, ఈ రామ్జీ గోండు ఏం చేస్తుంటే ప్రజలందరినీ తీసుకొని రివాల్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరికి అగనిస్ట్గా? బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా. అయితే బ్రిటిష్ వాళ్ళు 1860 ఏప్రిల్ 9 ఏం చేస్తారు అని అంటే, ఎవరెవరైతే తిరుగుబాటు చేస్తుర్రో ఆదిలాబాద్ డిస్టిక్లోని, ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్ అనేది ఉంటుంది. ఈ నిర్మల్లో తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఈ నిర్మల్ దగ్గర ఏముంది అని అంటే ఒక మర్రి చెట్టు ఉంది. ఎవరెవరైతే తిరుగుబాటు చేస్తారో అందరినీ ఏం చేస్తారు అని అంటే ఉరేసి చంపేస్తారు. ఇవి అందరినీ ఉరేసిరు చూడండి, ఇది ఉరి అన్నమాట. ఈ పండ్లు కావునా, మీరు ఫ్రూట్స్ అనుకున్నారు, ఇది మనిషి, ఇది ఏడుస్తారు, ఏడవాలి కదా ఊరేసినప్పుడు, నవ్వద్దు, సాడ్గా ఉండాలి. రైట్, ఇప్పుడు చూడండి ఈ మర్రి చెట్టుకి ఏం చేసిర్రు అంటే 1000 మందిని ఒక మర్రి చెట్టుకి ఏం చేసిర్రు అంటే ఊరేసి చంపేసిర్రు. ఎప్పుడు సార్ అని అంటే ఆ సమయం చెప్పిన కదా, ఉదయం 10 గంటలకి 1860 ఏప్రిల్ 9 ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్లో ఈ షర్ట్ ఉంటుంది. ఈ షర్ట్కి ఏం చేసారు అని అంటే 1000 మందిని ఏం చేశారు అంటే 1000 మెంబర్స్ని, 1000 మెంబర్స్ ఎవరైతే బ్రిటిష్కి అగనిస్ట్గా చేస్తారో పాపం, ఈ 1000 మందిని 1000 మెంబర్స్ ఆర్ హ్యాంగ్డ్ టు బనియన్ ట్రీ. ఏం ట్రీ అంటే ఇది బనియన్ ట్రీ అంట. 1000 మందిని ఇంకొకసారి బ్రిటిష్ వాళ్ళకి రివాల్ట్ అయితే ఇట్లుంటుంది అని చెప్పనీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకని 1000 మందిని మాకే తిరగబడతారు అని చెప్పి ఒకటే షర్ట్కి 1000 మందిని చంపేస్తారనమాట. అందుకని ఈ భారతదేశం, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే 1995 ఏదైతే నిర్మల్లో ఉందో ఈ మర్రి చెట్టుని అంటే ఈ బనియన్ ట్రీని, బనియన్ ట్రీ వాస్ రిమూవ్డ్. ఏం చేస్తారమ్మా? రిమూవ్ కొట్టేస్తారు, నరికేస్తారు ఈ షర్ట్ని. ఇప్పుడు 1860 ఊరిని చూసారు కదా, ఇప్పుడు 1995 వచ్చినాం మనం, ఏడుకు వచ్చినాం 1995 వస్తే ఈ షర్ట్ని ఏం చేస్తారంటే నరికేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ షర్ట్ ఉండొద్దు కాబట్టి తీసేద్దాం. షర్ట్ని ఏం చేస్తారమ్మా? మొత్తం షర్ట్ని తీసేసాం. ఉందా ఇప్పుడు షర్టు? లేదు, తీసేసినాం. అదే నిర్మల్, అదే ఆదిలాబాద్ డిస్టిక్లోని నిర్మల్లో. ఇప్పుడు చూడండి 1995 ఏం చేసిరంటే ఆ చెట్టుని కొట్టేసిరన్నమాట. ఇదే నిర్మల్ తిరుగుబాటు. నిర్మల్ తిరుగుబాటు యొక్క అధ్యక్షుడు ఎవరు అని అంటే మార్సీ కోలా రామ్జీ గోండు. గోండు జాతిని అడుగు చెప్తుంది అని అంటే గిరిజనులని గోండు అని అంటారు. అయితే అమ్మ ఇప్పుడు చూడండి, ఇతనే మొట్టమొదటిగా గిరిజనుడు అనమాట రివాల్ట్ కావడం బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా. ఓకేనా? రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఏంది సార్ అని అంటే పీష్వారావు. ఏందమ్మా పీష్వారావు తిరుగుబాటు? పీష్వారావు సాహెబ్ అంటారులే, పీష్వారావు సాహెబ్ రివాల్ట్ ఎప్పుడైంది సార్ అని అంటే 1862 ఎప్పుడైందమ్మా? 1862
ఈ పీష్వారావు సాహెబ్ ఎవరు సార్? అసలు ఈ పీష్వారావు సాహెబ్ ఎవరు అంటే తను బ్రిటిష్ వాళ్ళ మీదకి అగనిష్టుగా పోరాడే ఒక వీరుడు. వీళ్ళు ఈయన యొక్క ఫాలోవర్, ఈయన ఎవరి యొక్క ఫాలోవర్ అని అంటే నానా సాహెబ్ ఎవరి వాస్ ఎ ఫాలోవర్, హీ వాస్ ఫాలోవర్ ఆఫ్ నానా సాహెబ్ తాతియా తోపియా, తాతియా తోపే, తాతియా తోపే వీళ్ళ యొక్క అనుచరుడు అన్నమాట. ఓకేనమ్మా. అయితే ఇతను రివాల్ట్ చేస్తుంటే నార్త్ ఇండియాలో ఈయన ఏడుంటాడు అని అంటే ఎక్కడ రివాల్ట్ చేస్తాడు? నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో ఉంటాడు. ఏడుంటాడమ్మా? మహారాష్ట్రలో ఉంటాడు. ఓకేనా? సో ఈయన రివాల్వ్ చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఈయన ఎత్తుకుతా ఉంటారు. ఎవరు ఎత్తుకుతుంటారు? బ్రిటిష్ వాళ్ళు. ఎవరిని? ఈ పీష్వారావు సాహెబ్. ఎందుకు సార్ అంటే ఎవరన్నా రివాల్ట్ అయితే ఉంటారా? బతకనిస్తారా? ముందే బ్రిటిష్ వాళ్ళు మా మీదకి తిరుగుబాటు చేస్తుర్రా మీరు అని. అయితే నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో ఉండే వ్యక్తి ఏడికి వస్తాడు అని అంటే ఆర్మూర్కి వస్తాడు. ఏడికి వస్తాడమ్మా? ఆర్మూర్కి వస్తాడు. ఆర్మూర్కి వచ్చాడ దాచుకుంటాడు అనమాట. ఆర్మూర్లో ఎవరు హెల్ప్ చేసిర్రు ఇతనికి ఉండే నీకే అని అడుగుతాడు. ఎవరంటే వెంకటరావు. ఈయన ఫ్రెండ్ ఉంటాడమ్మా, ఆర్మూర్లో ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట, ఒక దోస్త్ ఉంటాడనమాట. వెంకటరావు ఎవరమ్మా? వెంకటరావు గేవేనే షెల్టర్. నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పి షెల్టర్ ఇచ్చింది ఎవరు అని అంటే ఏమని చెప్పాలి? వెంకట్రావు షెల్టర్ ఇచ్చిందనమాట. ఆర్ముల్లో వచ్చి దాచుకున్నారు. అయితే నీ పేరు ముందే మొత్తం ఫేమస్, ఇండియా అంతా పీష్వారావు సాహెబ్ అంటే. సో ఈ పేరుతో ఉండకుండా వేరే పేరు ఉండాలని చెప్పి కొన్ని పేర్లు కూడా మార్చుకుంటాడు. ఎవరు? హీ చేంజ్డ్ హిస్ నేమ్. ఎవరు? పీష్వారావు సాహెబ్ వెంకట్రావు కాదు, హీ చేంజ్డ్ హిస్ నేమ్. అంటే ఐడెంటిటీ గుర్తుంచుకోవద్దని. ఏమేమి పేర్లు పెట్టుకున్నాడు సార్ అతను చేంజ్ చేసుకొని? ఏంటంటే కృష్ణ, మన సూపర్ స్టార్ కృష్ణారావు అని, రంగా దొంగ రంగారావు అని, ఇంకా ఏం పెట్టిండు సార్ అంటే బాలరావు అని, బాలరాజ్ అని. ఇట్లా నీ పేరు నా పేరు ఆయన పేరు కాకుండా వేరే వేరే పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఆర్మూర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు? పీష్వారావు. బ్రిటిష్ వాళ్ళు ఆయన కోసం వెంబడబడతా ఉంటారు. అయితే వెంటనే ఆ నుంచి ఒక బస్సు వస్తుంటే ఆ బస్సు ఎక్కిపోతాడు. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్తాడు అని అంటే హైదరాబాద్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? హైదరాబాద్లో బేగం బజార్. ఎక్కడమ్మా? బేగం బజార్లో తలదాచుకుంటాడు. హైదరాబాద్కి వెళ్ళి బేగం బజార్లో ఏమవుతాడు అని అంటే హైట్ అక్కడ దాచుకుంటాడు. గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనమ్మా. సో ఈ పీష్వారావుకి ఎవరెవరు సపోర్ట్ చేసారు అని అంటే పురాణామాల్, ఈ పురాణామాల్ అనే వ్యక్తి, కృష్ణాలాల్ హైదరాబాద్లో వీళ్ళు హెల్ప్ చేస్తారు దాచుకోనికి. కృష్ణాలో మూడోది ఎవరు అని అంటే రాజా, రాజా రతన్జీ, రుక్మారెడ్డి. నాలుగు ఎవరు అంటే రుక్మారెడ్డి. వీళ్ళందరూ ఎవరు సార్ అని అంటే వీళ్ళందరూ ఎవరో కాదమ్మా, వీళ్ళందరూ ఎవరు అని అంటే మన పీష్వారావు సాహెబ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు, హైదరాబాద్ బేగం బజార్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వీడు హైదరాబాద్లో ఉన్నట్టు కూడా తెలిసిపోతుంది. ఎవరు? మన హీరో. సో పీష్వారావు సాహెబ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు అని కూడా తెలుస్తుంది. ఇన్ ద ఇయర్ తెలుస్తుంది, ఈ 1862 బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతాడమ్మా. దొరికినట్టే దొరికి ఏమవుతాడు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతాడు. ఇన్ ద ఇయర్ 1862 బ్రిటిష్ ఫౌండ్ హిమ్. కానీ ఏమవుతుంది అంటే అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దేర్, ఎస్కేప్డ్ హర్, ఎస్కేప్ అయిపోతాడమ్మా. ఏమైపోతాడమ్మా? 1862 బ్రిటిష్ వాళ్ళకి దొరికినట్టే దొరికి మనోడు ఏం చేస్తారు అని అంటే తప్పించుకొని తిరుగుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు, ఎవరైతే మీరు పీష్వారావు సాహెబ్ని పట్టిస్తారో మీకు రివార్డ్ ఇస్తాం. ఎంత రివార్డ్ ఇస్తారంట? రివార్డ్ వాజ్ గివెన్ 5000 అంట. ఎంత అంటమ్మా? 5000 రివార్డ్ ఇస్తామని అంటారు. కానీ చివరికి 1862
కాన్పూర్ ఏరియాలో ఏం చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతారు. బ్రిటిష్ ఫైన్ హిమ్. వెంటనే దొరికిన వెంటనే అరే నాయన వీడు మళ్ళీ తప్పించుకుంటారని చెప్పి దొరకంగానే ఫైండ్ హిమ్ అరెస్ట్ చేసేసి అరెస్టెడ్. ఎక్కడ అరెస్ట్ చేశారు? కాన్పూర్లో అరెస్టెడ్. అండ్ అక్కడనే వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఉరేయనరా అని చెప్పి హ్యాంగ్డ్. అక్కడనే మన హీరోని ఏం చేస్తారు అంటే ఉరేసి చంపేస్తారు పాపం. ఎవరిని? ఈ పీష్వారావు సాహెబ్ని. గుర్తుంచుకోండి ఓకేనా? ఇదే అనమాట పీష్వారావు తిరుగుబాటు. సో బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు చేస్తే ఎవరినైనా సరే చంపేస్తారు. సో ఇలా చంపితే ఎందుకు చంపుతున్నారు అంటే చంపితే మళ్ళీ వేరే వాళ్ళు రివాల్ట్ కారు కదా, అందుకనే ప్రతి ఒక్కళ్ళని చంపేస్తారు. పీష్వారావు సాహెబ్ ఎప్పుడు చచ్చిపోయిండు అని అంటే 1862లో కాన్పూర్లో ఉరేసేసి ఏం చేసారు అని అంటే చంపేసారు అనమాట. గుర్తుంచుకోండి. ఈ 1862 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 1862లోనే మనకి పోస్ట్ ఆఫీస్ అనేది ఇంట్రడ్యూస్డ్ అయింది. ఏమైంది? పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది 1862లోనే ఇంట్రడ్యూస్డ్ అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్డ్ అయిన ఇయర్లోనే మన ఎవరు చచ్చిపోతాడు అని అంటే మన హీరో పీష్వారావు సాహెబ్ చనిపోతాడు అనమాట. ఇదే అనమాట అఫ్జలుద్దుల్లా ఉన్న కాలంలో ఇలాంటి సంఘటనలన్నీ జరిగినాయి. దీనికి అంతటికి మద్దతిచ్చింది ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు అని అంటే అఫ్జలుద్దుల్లా. కాబట్టి అతనికి ఏమని బిరుదిచ్చారు అని అంటే స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదిచ్చారు. గుర్తుంచుకోండమ్మ. ఏం బిరుదిచ్చారమ్మ? అఫ్జలుద్దుల్లాకి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చారు అనమాట. సో ఇలా ప్రతి ఒక్క దానిలో మన బ్రిటిష్కి ఎవరికి బ్రిటిష్కి నిజాం అనేవాళ్ళు సపోర్ట్ చేశారనమాట. ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకనే హీరోకి ఏమొచ్చిందంటే స్టార్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇచ్చారు. సో ఇలా మీరు చదివితే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలా అర్థం చేసుకొని చదివితే మీకు చాలా బాగా వస్తాయి. ఓకేనా? రైట్ అన్నమాట. రైట్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా.